నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని నందిపాడు సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చైజల జయంతిరెడ్డి మాట్లాడుతూ, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సేవలు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందజేస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వచ్చిన వినతులు సైతం జగనన్న సురక్షలో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ అడుసుమల్లి శ్రీహరి నాయుడు, నందిపాడు సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి, మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కమ్మవారిపాలెం సొసైటీ అధ్యక్షులు చేజల్ల చలమారెడ్డి, సీనియర్ నాయకులు లెక్కల పెద్దమాలకొండారెడ్డి, తహసీల్దార్ సోమలనాయక్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, వైస్ ఎంపీపీ మీసాల రమాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కోసినపోగు ఎస్సరమ్మ, సర్పంచ్ హజరత్తమ్మ, ఉండేల నాగమ్మ, మండల మాజీ కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష అమ్మ జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ ఇవాళ మీటింగ్. ఈ జగనన్న సురక్ష ఏంటంటే అందరూ అర్హులు అందరూ కూడా లబ్ధిదారులు కావాలనేది ఈ జగనన్న సురక్ష. అవునా? అయితే మనకి ఇప్పటిదాకా జగనన్న 99% ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ పథకాలన్నీ కూడా జనాలందరికీ వస్తూనే ఉన్నాయి. అయితే కొంతమందికి ఏంటంటే ఏ సర్టిఫికేట్ లేదనో, ఆధార్లో నేమ్ సరిగ్గా లేదనో, పేరు తప్పుకుందనో, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనో, లేదు కొంతమంది వీళ్ళు ఉంటారు, ఎవరు మన ఒంటరి మహిళలు ఉంటారు, ఒంటరి మహిళలకి వాళ్ళ భార్యను చనిపోయడం, డెత్ సర్టిఫికేట్ లేక ఆ అమ్మాయికి పెన్షన్ రాకపోవడము, ఇలా రకరకాలుగా ఉంటారమ్మా. అయితే ఇవన్నీ కూడా ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ త్రూ మీ అందరికీ ఆ సర్టిఫికేట్లు కానీ ఏవైతే లేవో అవన్నీ కూడా 11 రకాల సర్టిఫికేట్లు అమ్మ, ఇవన్నీ బయట మీరు చేయించుకోవాలంటే కొన్ని వేల వేలు అయిపోతుంటారు. అలాంటి జగనన్న గవర్నమెంట్ మనకి ఇంటికి వచ్చి మళ్ళీ ఫింగర్ ప్రింట్ తీసుకొని అందరూ కూడా కష్టపడి చేస్తున్నారు. అయితే వచ్చే సహాయాన్ని తప్పకుండా అందించాలి. ఆ ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నారు. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పు చేయకుండా వాలంటీర్ గా సచివాలయ సిబ్బంది, ఎందుకంటే చాలా మంది మనకి ఈ విలేజెస్ లో, ఇది మన అర్బన్ ఏరియా కాదు, రూరల్ ఏరియా, ఈ విలేజెస్ లో చాలా మంది మన సచివాలయానికి రావడానికి కానీ చాలా మంది రావడం లేదు. మన వాలంటీర్లే సేవలు అందిస్తున్నారు. వాటి గురించి చాలా పథకాల గురించి ఇంకా కొంతమందికి అవగాహన లేకుండా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళకి తెలియపరిచి మంచి జగనన్న సురక్ష పథకం కోసం ఇక్కడికి వచ్చి మనం ఈ రోజు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనము ఇంతకుముందర ఒక మనం ఇంట్లోకి ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పింఛన్ కావాలన్నా, ఒక ఆధార్ కార్డు ఏదైనా మార్పించాలన్నా, లేదు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా, మనం మండల ఆఫీసులు తర్వాత మీసేవ ఆఫీసులు అక్కడిక్కడ తిరిగి వాళ్ళ అవ్వ 14 రోజులు తిరిగి తర్వాత పాలకపోయి చాలా మంది వదిలేసిన రోజు కూడా ఉన్నాయి. అటువంటి అన్ని ఈరోజు ఫ్రీ రూపాయి డబ్బులు లేకుండా మన ఇంటికి వచ్చి మన ముందరకు వచ్చి ఆ సర్టిఫికేట్లు ఇస్తున్నందుకు మన అందరం ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాలా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి